श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः हरिप्रिय भक्ति टीवी वीक्षकुलंदरिकी कूडानु अनेक अनेक नमस्सुलु मम्मल्नि दीविस्तुन्न प्रति ओक्करिकी कूडानु प्रत्येकमैनटुवंटि धन्यवादालु इप्पुडु मनं कालचक्रं तिरुगुतू उंटुंदि कदंडि पुट्टेवारु पुडुतू उंटारु वेळ्ळिपोयेवाळ्ळु वेळ్ళిపోతూ ఉంటారు సరే ఎవరికైనా ఏ ప్రాణికైనా కూడా తప్పనటువంటిది మరణం అనేటటువంటిది 84 లక్షల జీవరాశులకు తప్పదు ఒక్క స్వరపేటికి ఉన్నది మడుకు జ్ఞానం ఉన్నది మడుకు మనిషికి ఒక్కడికి మాత్రమే ఈ జ్ఞానాన్ని ఈ స్వరపేటికని మనకి ఉన్నటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో దాన్ని వ్యక్తపరిచేటటువంటి శక్తి బుద్ధి స్వరపేటిక వాక్కు ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మన ఒక్కడికే ఇచ్చాడు మానవుల ఒక్కడికే ఇచ్చాడు అంతే ఈ 84 లక్షల జీవరాశులు కానీ మరణం మడుకు 84 లక్షల జీవరాశులకి కూడాను తప్పదు సరే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే చనిపోయిన వారు బట్టలు మేము వేసుకోవచ్చా అండి వేసుకోకూడదా బట్టల విషయమే అడుగుతున్నాం మనం వారు వారికి ఉన్నటువంటి వెండి బంగారాలు కాని లేకపోతే వారికి ఉన్న ఆస్తులు కాని ఏం చేయాలని అడగట్ల ఎందుకని బట్టలు అయితే మళ్ళ కొనుక్కుంటాం అందులో వాళ్ళు వాడుకున్నవి కదా అనే ఒక ఇదన్నమాట అందులో కూడా కొత్తవైతే పనికొస్తాయిటండి వాళ్ళు వాడుకున్నవి పనికి రావట ఎప్పుడు కూడా మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో చనిపోయిన వారు ఉంటారు అనుకోండి వాళ్ళు పితృదేవతలు పితృదేవతలు దేవతలతో సమానం చూడండి ఎవరకైనా సరే ఏ వంశానికైనా సరే వృద్ధి జరగాలి అనంటే అది ఏ విధంగా ఇటు సంతానపరంగా వృద్ధి కాని ఇటు ఐశ్వర్యపరంగా వృద్ధి కాని జరగాలి అని అంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఎంత ఉండాలో పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అంతే ఉండాలండి ఖచ్చితం ఇందులో అనుమానం ఏమీ లేదు ఆ పితృదేవతలు ఎప్పుడూ కూడాను మన మంచే కోరుతూ ఉంటారు మన వంశ వృద్ధి అవుతూ ఉంటేనే కదండి వారికి జరగవలసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతాయి ఎవరింట్లో అయినా సరే కొంతమంది అంటుంటారు మాకు పితృదోషం ఉందండి అనేసి పితృదోషం ఉందండి మనకి ఇది కలిసి రావట్లేదని మాకు జాతకరీత్యా చెప్పారండి అని అంటే దానికి కారణం ఎవరు మనమే స్వయంకృతాపరాధమే ఇందులో కారణం ఏమంటంటే వారికి చేయవలసినవి చేయట్లేదు అంటే వాళ్ళు గతించినప్పుడు వాళ్ళు కాలం చేసి పోయినప్పుడు ఆ 12 రోజులు 13 రోజుల పాటు వారి యొక్క సంప్రదాయాన్ని బట్టి కొంతమంది 15వ రోజు చేస్తూ ఉంటారు ఆ చేసే కార్యక్రమాలు కర్మ కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించకపోవడం ఒకటి రెండోది ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఈ సంవత్సరికాలు ఆ తర్వాత పోయినప్పుడు 12 13 రోజులు 15 రోజులు అది చేయటం తర్వాత ప్రతి నెల మాసికం ఆ తర్వాత సంవత్సరికం ఏడుగుడు అంటాం మనం సంవత్సర విమోకాలు అంటారు ఆ సంవత్సరికాలు తర్వాత ప్రతి సంవత్సరం పెట్టేటటువంటి ఆబ్దికం ఇవన్నీ కూడా ఎవరైతే చేయరో వారికి ఉంటాయి పితృ దోషాలు అనేటటువంటివి ఎందుకంటే వాళ్ళు మరి మనల్నేమి శాపం పెట్టేవాళ్ళు కాదు కదండి అన్నారు మళ్ళీ ఎందుకండి మరి ఇలాగో అంటే శాపం పెట్టడం కాదు మనకు గుర్తు చేస్తున్నారు వాళ్ళు మీరు మమ్మల్ని మర్చిపోతున్నారు మేము ఇక్కడ ఒక పిల్లర్ వేసేళ్ళాము వంశమనే ఒక పిల్లర్ వేశాము దాన్ని మీరు వృద్ధి చేస్తూ ఉండండి వృద్ధి చేస్తూ ఉండండి మీరు మమ్మల్ని మర్చిపోవద్దు అని గుర్తు చేయడం కోసం చెప్పేటటువంటిదే కానీ ఎప్పుడూ కూడా మన పూర్వీకులు మనం శిక్షించరండి గుర్తు చేయటం అది అంతే సరే మరి వారి బట్టలు మనం వాడుకోవచ్చా అండి అంటే చక్కగా నిరాక్షేపణగా వాడుకోవచ్చండి మరి వారి వెండి బంగారాలు మనం ఎవరికన్నా ఇస్తున్నామండి పంచుకుంటుంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటాము చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఏముందిలే నీదో నన్ను తీసుకో అనేటటువంటి వాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది కనపడుతున్నారు తల్లిపోయి 5 రోజులకి 6 రోజులకే అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములతో గొడవలు పడిన ఇల్లు కూడా నాకు తెలుసు నేను చూస్తున్నాను చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మనుషులే పోతే ఇంకా వాళ్ళ బంగారాలు ఏంటి అనిపిస్తుంది మనత ఏమొస్తుందండి ఎప్పుడు కూడాను మనం చేసుకున్న పాప పుణ్యాలు వస్తాయి మన మంచి చెడు ఏదైతే ఉందో అది వస్తాయండి అంతే అది మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి చాతనైనంత వరకు పుణ్య కార్యక్రమాలు చేయటం దాన ధర్మాలు చేయటం ఎవరికైనా సరే మాట సహాయం కానీ ఏదైనా సరే వస్తు రూపంగా కానీ మనకి ఏది సహాయం చేయగలిగితే అది చేయటం ఇచ్చాదులు చేయాలి మనం అంటే శుభ్రంగా మనం వాడుకున్నటువంటి బట్టలు వాడుకోవచ్చు
మరి వెండి బంగారాలు కూడాను ఆ మన ఇప్పుడు ఆ విషయంలో కూడా మనం మాట్లాడుకోవాలండి. బంగారం వెండి బంగారాలు ఉన్నాయి అనుకోండి, ఇంట్లో వాళ్ళే అందరూ వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలమే కదా, ఏముంది ఒక గ్రాము వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఏంటి, మనం తీసుకుంటే ఏంటి, మన ఇంట్లో వాళ్ళే కదా అన్న దృష్టి అందరికీ ఉండాలి. అన్నదమ్ములకి ఉండాలి, అక్క చెల్లెళ్ళకి ఉండాలి, ప్రతి వారికి కూడా ఉండాలి. ఆడపిల్ల కదా, మరి అది వెళ్ళిపోయింది, దానికి ఒక గ్రాము ఎక్కువ ఇస్తున్నారు ఇవ్వని అనుకోవాలి. మగపిల్లాడికి ఎక్కువ ఇచ్చారా, కోడలికి ఇచ్చారా, మరి నిన్న నిన్నటి వరకు నా తల్లిదండ్రుల్ని చూసింది వాళ్లే కదా, ఇవ్వనండి, గ్రాము కాదు 10 గ్రాములు ఎక్కువ ఇవ్వనండి అన్న ఆలోచన ఆడపిల్లకి ఉండాలి. అంటే ఇరువైపులా కూడా ఇటు అన్నదమ్ములకు కానీ ఇటు అక్క చెల్లెళ్ళకు కానీ ఆలోచించవలసినటువంటి విధానం ఇదండి. ఇది ఇంకా ఇంత మనం తెలివితేటలుగా ఉంటూ ఇంత ఆధునికంగా ఆలోచిస్తూ కూడాను గ్రాము కోసం అరగ్రాము కోసం కొట్టుకోకుండా ఎవరికి వారు చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆస్తిపాస్తులు కానీ వెండి బంగారాలు కానీ లేకపోతే వారి బట్టలు కానీ ఏవైనా సరే చక్కగా అందరూ కలిసి తీసుకోవచ్చు. వారు పెద్దవాళ్ళ ప్రసాదం ఇది, వారు మనకిచ్చినటువంటిది అని చక్కగా కట్టుకోవచ్చండి. ఇందులో తప్పైతే ఏమాత్రమూ లేదు. ఎందుకని ఒకటికి రెండు సార్లు చెప్పవలసి వస్తుందంటే, ఈ మధ్య ఈ సందేహం అనేటటువంటిది చాలామందిని ఇబ్బంది పెడుతూ చాలామందిని నన్ను అడగటం జరుగుతుందండి. అందుకని చెప్తున్నాను, నిరాక్షేపణగా పెద్దవారు ఇచ్చినటువంటివన్నీ కూడాను మనం వాడుకోవచ్చు. చక్కగా ఒకరి పట్ల ఒకళ్ళ ఐకమత్యంగా ప్రేమాభిమానాలతో అనురాగంతో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యన సఖ్యత అనేటటువంటిది ఇంకా పెంచుకునే ప్రయత్నం మనందరం కూడా చేద్దాము. ఆ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు కూడా అందరం కూడా పొందుదాము. స్వస్తి.